డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ జాయిన్ మీ అధిక బరువు నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు పిల్లల్లో పెద్దవాళ్ళు కొంతమందిలో గమనిస్తూ ఉంటాం ఒక విషయం ఏంటంటే ఏదన్నా పని చేసేటప్పుడు చిన్న చితక వేరే చిన్న చిన్న పనులు ఉంటాయి ఈ పని ఇది అయితేనే అసలు పని మనం చేయగలుగుతాం నా పని కాదని కూర్చుంటారండి ఇంట్లో అలా చూస్తాం బయట చూస్తాం ఆఫీసుల్లో చాలా ఎక్కువ చూస్తామండి నా డ్యూటీ ఏంటి అంతవరకే తప్ప ఒక చెయ్యేస్తే ఆ పని అయిపోతుంది కదా అనే ఆలోచనే రాదండి అదైతే తగ్గిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు గారు కానీ ఆ యాటిట్యూడ్ చూస్తే నాకు భలే కోపం వస్తుందండి అది చేసేస్తే నువ్వు అనుకునే పని అయిపోతుంది కదా ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు తప్ప రచనా చేయరు అసలు ఆ పిల్లల్ని ఇప్పుడు ఏదైనా పుస్తకం తీసుకుని పెట్టా ఈ బుక్ నేను పెట్లా ఆన పెట్టాడు వాడే తీయాలి అది చిన్నప్పటి నుంచి అదొకటి అదొక ఎంత బ్యాడ్ హ్యాబిట్ అంటే వాడు పెట్టాడు కాబట్టి వాడే తీయాలి నువ్వు చేసావు కాబట్టి నువ్వే చెందాలి అనేది ఇప్పుడు నేను తిన్ను కాబట్టి నేను చేయను అని అమ్మలు వంట మానేస్తాయి చెప్పు మరి కదా నేను తినలేదు ఈ కంచాలు నేను తీయను అని అమ్మ టేబుల్తో నేను తోడను ఈ బట్టలు నావి కాదు నేను ఉతకనని తల్లులు మానేస్తే కుదురుతుందా పోనీ పెళ్ళాలు మానేస్తే కుదురుతుందా భర్తలతో ఎంత స్తంభించిపోదు ప్రధానమైంది ఏంటంటే సెల్ఫిష్నెస్ ఇందులో ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకో రకరకాల పెద్ద పనులు ఉంటాయి చిన్న పని కొంచెం పైన ఆ పైన ఆ పైన ఆ పైవాడు వచ్చి ఆఖరు వాడు చేసే పని లేదు చేకర్ల కాస్త ఒకటి రెండు రెసిగ్నేషన్లు తేడాతోటి ఉన్నవాళ్ళు మొన్నటిదాకా ఈ పని చేసి పదోన్నతి పొందుతారు కొంచెం ముందుకెళ్తారు ఈ వెనకాల వాడు చేసే పని పెన్నుతో కరెక్షన్ చేయాలన్నా అది తన పని కాదు కాబట్టి తను ఉండిపోతాడు అదేం సంతకం కాదు నువ్వు పెట్టక్కర్లా జస్ట్ సవిరింపు అది చెయ్యాలని ఉండదు జయ ఎంత సెల్ఫిషో వాళ్ళు సహాయ నిరాకరణ చేయటమే కాదు సెల్ఫిష్ ఫెలోస్ చాలామంది ఇది బాగా చిన్నప్పుడు నేర్చుకుంటారు జయ మీ ఇంట్లో పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే ఎవరింట్లో అయినా పిల్లలు నేను పెట్టలేదు కాబట్టి నేను తిను నేను చేయలేదు కాబట్టి నేను తొడవను లాంటివి అనకూడదు తల్లులు ఈ మాట చెప్పాలి నిజం ఇవాళ శనివారం నేను అన్నం తిన్ను మీకు వంట మానేస్తానా కార్తీక మాసం నేను నాన్ వెజ్ తినను కానీ మీ అందరి కోసం చేస్తున్నాను కదా ఈ బట్టలు ఏవి నావి కాదు అయినా నేను వాషింగ్ మెషిన్లో వేస్తానో చేత్తో ఉతుకుతాను ఆరేస్తున్నానా ఈ గది నాది కాదు అయినా నేను సర్దుతున్నాను నేను చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదు అని పిల్లల్ని ఒప్పించాలి ఆ గుణం పోగొట్టాలి చిన్నప్పటి నుంచి ఇది పని మనుషులు చేసే పని నేను చేయను రోజు ఇల్లుచేందుకు తుడిచేందుకు మనుషులు వస్తారు ఒకరోజు రాలేదు తల్లి చేసుకుంటుంది ఎందుకు నువ్వు పనిమని చేసే పని చేస్తున్నావు అని అడుగుతారు కొంతమంది పిల్లలు ఉంటారండి అక్కడి నుంచి పోని నేను ఇల్లుడుస్తాను నువ్వు చేయండి నేను పనిమాయి చేసే పనులు నేను చేయను నేను సర్వెంట్నా అని అడుగుతారు సర్వే అడుగుతారో తెలుసు కదా నీకు అది ఆ లక్షణం పోగొట్టండి అది ఎంత మాత్రమూ మంచి లక్షణం కాదు ఆఫీసుల్లో కూడా ఇప్పుడు నువ్వు ఒక చెయ్యేస్తే ఆ పని అయిపోతుంది చెక్కమని తర్వాత స్టెప్లోకి వెళ్తుంది ఇలా సా అవతల వాడికి సాయిదా ఫాయిదాగా ఉండేవాడు వీడికి ఇంకో సహాయం బయట దొరుకుతుంది ఎప్పుడు కూడా చేసిన పని చేసిన చేత వృధా పోదు ఒకవేళ దాని వెంటనే దిగు ఫలితం కనపడకపోయినా లాంగ్ రన్లో తప్పకుండా దాన్ని మనకు మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ ప్రతి వాళ్ళకి మనం పైన భాషకి బాసిజం ఉంది కాబట్టి మనకు కూడా ఉండాల్సిందని మన కింద వాళ్ళతోటి అదే బాసిజం నువ్వు చేస్తున్నావు అనుకో భగవానుడు చెప్పాడు భగవద్గీతలో ఒక మాట ఎవరి యొక్క ఏ క్రియ వల్ల నీకు బాధ కలుగుతుందో ఆ క్రియని నువ్వు ఇతరులకి చెయ్యరు గిల్లితే నీకు నొప్పెడుతుంది నీకే కాదు ఎవరికైనా నొప్పి నువ్వు గిల్లకు నువ్వు చేయకూడదేమిటి దీంట్లో నుంచి నువ్వు బయటపడలేకపోతావు కానీ ఈ క్రియని నువ్వు ఇంకొకడికి చేయకపోతే నువ్వు ఉత్తమ మానవుడివి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడు ఆ తనకి కలిగిన నెప్పిని ఇతరులకు ఇవ్వని వాడు భగవంతుడికి అత్యంత ప్రియతమమైన బంధువు దేవుడికి ఇష్టం అలాంటి వాళ్ళని అవమానించినా తిరిగి అవమానించని వాణ్ణి వాణ్ణి భగవంతుడు ఇష్టపడతాడు భగవంతుడంటే ఎవరండి ప్రపంచం చుట్టూ మన దగ్గర ఉన్నదంతా భగవంతుడే మనమో దేవుడు మన చుట్టూతో వాళ్ళంతా దేవుళ్ళు అంతే అవును అది తెలుసుకుని ప్రవర్తించాలి ఇప్పుడు నీ బాస నీ మీద బాసిజన్ చూపిస్తాడు నువ్వేమిటి ఎలా అంటే నా నామ్మాని కేకలేస్తాడు అమ్మ పెద్ద అమ్మాయిని కేకలేస్తాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మాయిని చిన్నమ్మాయి తమ్ముడిని అలా ఎవరైతే వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా చేస్తే ఎట్లా ఇళ్లలో ఇవి కుదురుతాయి రెండు రోజులపైకి అన్నీ సర్దుకుంటూ ఉంటాయి బట్ ప్రపంచంలో ఇట్లా చేయకూడదు ఆ ప్రవర్తనే మంచిది కాదు ఈ పని నాది కాదు అనే ధోరణి అసలు ఉండకూడదు ఒక చిన్న కథ ఉంది చేద్దాం ఈ పని నాది కాదు అని ఆలోచించద్దు ఎవరు కూడా

కాల్ మీ అని మెసేజ్ పెట్టించి మరీ మాట్లాడుకునే బదులు ఆ ఫోన్ ఏదో నువ్వేజ్ అంటే నేను అలాంటి ఫీల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయండి అవన్నీ అంతే ఇంకా దీనికి పర్యవసానం నువ్వు అనుభవించాల్సే వస్తుంది అది తప్పదు అవును అది తప్పదు కదా స్టోరీ అండి సరే ఒక ఊళ్ళో ఒక కాపుగారు ఉండేవాడు చాలా ఆస్తిపరుడు బాగుండేవాడు అయితే ఆయన చాలా వ్యవహారాల మీద అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు ఈ తిరిగేటప్పుడు తిరగలేక ఓ పల్లకిని చేయించుకుని ఒక అరడదన మంది బోయెల్ని పెట్టుకున్నాడు బోయిల్ అంటే పల్లకి మోసేవాళ్ళు అనమాట ఆ బోయిల్ పొద్దునే వచ్చి సాయంకాలం దాకా ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు ఎక్కడికి ఆయనకి బోల్డ్ అన్ని పొలాలు ఉన్నాయి అసలు కాపంటే కులం కాదు కులం అని అనుకోదు ఇది పాతకాలపు కదా అందుకని ఆ పేరు చెప్పాను కానీ దాన్ని క్యాస్ట్గా భావించబోకండి ఆయనకి వందల కొద్ది ఎకరాల పొలాలు ఉన్నాయి అక్కడ కొన్ని తోటలు ఇక్కడ కొన్ని దొడ్లు ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి చేయాలి ఆ తిప్పటికి ఆయనకి కాళ్ళు పీకొస్తుండేవి అప్పట్లో అంతా నడకే కదా బండి మార్గం కంటే బోయిలు పళ్ళకి మోసేందుకు కొంతమందిని పెట్టుకున్నాడు ఆరుగురు ఉండేవాళ్ళు ఉండేసరికి అలా సరే రోజు పొద్దునే వచ్చేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆ పళ్ళకి ఎక్కితే వాళ్ళు మోసిపోతుండేవాళ్ళు బాగానే ఉంది వాళ్ళకి ఆయనకి బోల్డ్ అని ఉన్నాయి నైట్ దొడ్లు చాలా ఉన్నాయి గొడ్లు ఇవి ఉన్న గొడ్లలో ఆవులు కూడా కొన్ని ఉండేవి ఆవులు గేదెలు ఆంబోతులు ఎడ్లు గిత్తలు మళ్ళీ దున్నపోతులు ఇలా చాలా ఉన్నాయన్నమాట అన్ని రకాలు ఉన్నాయి పశువులు ఈ గొడ్లన్న అనగానే ఏదో చెడ్డ పదం అనుకోకండి మా వైపు అట్లా అంటారు గొడ్డు గోదా అని అవునండి చెడ్డ పదం కాదు కొన్ని కొన్ని మాటలు జనాలు దాన్ని అలా అనకూడదు ఇలా అనాలి అని చెప్తుంటే మాట తీరు అదే గొడ్డు చాకిరి అంటాం మనం గొడ్డంటే అంటే చెడ్డ పదం కాదు పశువుని అలా అంటారు అంతే అయితే ఈ వీటిలలో కొన్ని ఆవులు ఉండేవి కొత్తగా ఒక దూడ పుట్టింది ఆ దూడ ఎంత ముద్దు వచ్చేదో గీత దూడ మహాముద్దుగా ఉండేది ఆయన ఎంతసేపు దాన్ని ఎత్తుకుని తిరుగుతుండేవాడు దగ్గర దాని దగ్గర పెట్టుకునేవాడు అది కదిలినప్పుడల్లా ఆయనకి సరదా సంతోషం వచ్చేవి ఒక్కొక్క దూడను చూస్తే అలా ముద్దు వస్తుంది కదా అయితే ఏమైంది ఒకనాడు ఆ దూడ తప్పిపోయింది తప్పిపోయేసరికి అలా ఈ కంగారు పడ్డారు దొడ్డి బాకలు అన్నీ వెతుకున్నారు దూడ కనపడాలి ఈయన ఏం చేశాడు బాకెట్లోకి తిరుగుతా బోయిలు కూర్చుంటే ఏమో అటు ఇటు వెతకండి కాస్త నా దూడ తప్పిపోయిందంటే వాళ్ళలో వాళ్ళు మొహమహాలు చూసుకున్నారు ఒక ఆయన అన్నాడు ఒకడన్నాడు పొగరపోతూ అది మా పని కాదు కదండి మిమ్మల్ని అంటే మోసుకెళ్తాం గొడ్లు గోదాలు వెతకాలంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుందండి అన్నాడు అనేసరికి ఆశ్చర్యం వేసింది నా పని చేయడానికి నా వాకిట్లో ఉన్నారు కాస్త అటు ఇటు చూస్తే అరిగిపోతారా వీళ్ళు సరే అన్నాడు ఆయన వెంటనే ఊరుకున్నాడు వెళ్ళాను సరే ఏం చేశాడు లోపలికి వెళ్ళాడు ఊరుకున్నాడు తెల్లారిపోయింది పొద్దున్నే ఏం చేశాడంటే చాలా సామాన్లు ఏవో పట్టించుకొచ్చాడు ఒక మూడు నాలుగు టిఫిన్లు అక్కడి నుంచి తాను కూడా పళ్ళకెక్కాడు మోసుకెళ్తున్నారు పొద్దున్నే బయలుదేరేశాడు అదేంటి కొంచెం ఎండాకాలం తర్వాత వీళ్ళెవరు ఇంకా సద్ది కూడా తాగలేదు ఇక్కడికి వచ్చేసరికలు సర్ది పోసేవాళ్ళు వాళ్ళకి అది తాగాక ఈయనతో పాటు బయలుదేరాడు తొందరగా వెళ్ళాలి అని తీసేసాడు ఆయన ఏదో తినొచ్చాడో తాగొచ్చాడో మనకు తెలియదు ఎక్కేసాడు ఎక్కేసరికల్లా సరికాళ్ళ మోయటం మొదలుపెట్టారు బాబా బాబయ్య ఎటు వెళ్ళాలంటే ఆడవైపు దారి తిండి పనుంది అన్నాడు ఈ ఆడవైపుకి నడవటం మొదలుపెట్టారు నడిచారు నడిచారు ఆయన ఎక్కడా ఆగమండు దిగమండు ఓలకి ఊపికి పోతుంది పొద్దున్నే పడాల్సిన చల్లటి మజ్జిగ అన్నం పడితే పడితే కొంచెం నాలుగు గంటల పాటు పని చేసేస్తారు మధ్యాహ్నం పోయిన వేళ వరకు హాయిగా ఉంటుంది పొద్దున్న తాగాల్సిన చద్దే పడలేదు ఎండాకాలం దాహం వేసేస్తోంది చెమటలు నడుస్తూ ఉండేస్తారు కదా మనిషిని మోసుకెళ్ళడం సులువ ఎక్కడ పడితే అక్కడ ఆగి నీళ్ళు తాగండో అన్నం తినోయ్ అనేవాడు ఏ మనిషితో పాటు పలకీ బరువు పలకీ బరువు అందులో ఏవో సామాన్లు కూడా పెట్టాడు ఇక మోసారు మోసారి ఇంకా అడవిలో బచ్చలోకి వచ్చేసారు వచ్చేసే సరికల్ ఇక ప్రాణం తాను వచ్చేసింది వాళ్ళు వల్ల వల సాలు వచ్చేస్తుంది అక్కడి నుంచి దింపారు బాబయ్య ఎక్కడికి వెళ్ళాలండి ఎండ మండిపోతుంది అనే సరుకులు దూడని వెతకాలి అడవిలో ఉందేమో అని వెతకడానికి వచ్చాను మిమ్మల్ని వెళ్ళమంటే మీరు వెళ్ళలేరు కదా అందుకని మరి నేనే రావాలిగా అందుకని నేనే వచ్చాను అనే సరుకుల్లా బిక్క మొహాలేషన్ నుంచి ఉన్నారు అర్థమైంది నిన్న మా పని కాదన్నారా ఇప్పుడు వాళ్ళ పని మీ పని ఏమిటి మీరు మోయాల్సిందేనని మిమ్మల్ని ఇట్లా నన్ను మోయించి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది మీకు చూడండి అసలు కళ్ళు వెళ్ళికొచ్చేలాగా వచ్చేలాగా ఉన్నాయి అయితే ఆరుగురు బలశాలీలుగా ఉంటారు ఓ నలుగురు బలమైన వాళ్ళు ఉండి రెండు ఇద్దరు ఇద్దరు మోతకు వాళ్ళకి సహాయం అనుకుంటారు వాళ్ళ పని అయిపోయేలాగా అప్పుడేమన్నాడంటే పల్లకీలో మజ్జిగానో అన్నం ఉన్నాయి తీసి తినండి అని చెప్పాడు తీసుకుని తినండి హె బతుకు అని ఆ లోపల పెట్టిన టిఫిన్లు లోయించి అంత అన్నం ఇంత అన్నం ఉంటే నలుగు ఆరుగురు వడ్డించుకుని తిన్నారు ఆయన కూడా చిన్న చిన్నబెట్టలోనే ఆయన అన్నం తిన్నాడు నిన్న సాయంకాలం మీరు అటు ఇటు వెళ్ళి వెతికితే ఈ పూట మొత్తం తప్పేది కదా పదండి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఇంటికి వెళ్ళేసరికి దూడ ఇంటికి వచ్చేసింది వెతుకుంటూ వచ్చేస్తుంది వీళ్ళు ఇటు బయలుదేరారు తెల్లారేసరికి అది ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది దూడ రాత్రి ఎక్కడో పడుకుండిపోయింది పోయింది దానికి చేత చీకట్లో రావటం వీళ్ళకి వచ్చాక ఇల్లు వెతుకుంటూ అది వచ్చి దారి దాన్ని వచ్చిన ఆ గొడ్లని తిరిగే దారి ఒక వాసన ఉంటుంది వాసన ప్రకారం అది వచ్చేసింది వచ్చేస్తే వచ్చేస్తాయి నైంటీ పర్సెంట్ వచ్చేస్తాయి జయ ఎక్కడో రోడ్డు మీద అలా నడుచుకుంటూ అలవాటైన దారిలో నడుస్తాయి అలాగే వచ్చేసింది ఇంటికి వెళ్ళాక ఆ తర్వాత ఎప్పుడు ఆ బోగిలు అలా అనలేదు ప్రతిసారి ఎవరు మనకి బుద్ధి వచ్చేలాగా చెప్తారు మనకి కాలం వచ్చేలాగా చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా అండి చెప్తుంది కాకపోతే మనం ఏం చెప్తా లేకపోతే దాన్ని వినం మనం పట్టించుకో దాన్ని వినం ఆ చెప్పడం చెప్పడం ఎప్పుడో ఒకసారి మన చెవులు పగల కొట్టేస్తుంది అది బ్లాస్ట్ అయిపోతుంది ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది ఆ బ్లాస్ట్ కాకుండా ఉండాలంటే మొదట సమాజంతో నడవండి లేదా మీ బుద్ధి ఏం చెప్తోందో కాలం ఏం చెప్తుందో వినండి ఇవి విన్న వాళ్ళకి చివరిలో ఇబ్బందులు ఉండవు వినకుండా మొండికెత్తిన వాళ్ళకి ఈ సమస్యలు వస్తాయి ఖచ్చితంగా పిల్లలకి చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం రమ్మగారు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంటిపై చాలా ఇంపార్టెంట్ అవునండి నా పని కాదు ఇది నాది కాదు మా పని కాదు కాబట్టి మేము చెయ్యము అందుకని మీరు అన్నట్లుగా పై స్థాయి వాళ్ళు కింద స్థాయికి రావ్ రావక్కర్లేదు మరి అంత కిందకి రావచ్చు పని చేయలేకపోతారు అదే